ఎఫ్ టూ నా కెరియర్లో ఒక గేమ్ చేంజింగ్ ఫిల్మ్ అని చెప్పాలి. సో ఎఫ్ టూ తర్వాత ఆ సినిమా చేసేటప్పుడే ఎఫ్ త్రీ కూడా ఉంటే బాగుండు, మన ఆడియన్స్కి ఒక ఫ్రాంచైజీలాగా, ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్కి ఒక ఎప్పుడైనా మనకు బోర్ కొట్టినప్పుడు చూసుకోవడానికి ఒక లైబ్రరీలాగా ఉండాలని చెప్పి అప్పుడే అనుకున్నాం. సో ఎఫ్ త్రీ ఎప్పుడైతే చేయాలని ఫిక్స్ అయ్యామో, ఎఫ్ టూ ఎంత ఆదరించారో దానికి మించి సినిమా చేయాలి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి ఇంకా ఎక్కువ కష్టపడి ఈ సినిమాలో ఇంకా ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేసి ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎలా ఎన్హాన్స్ చేయాలి అని చెప్పి టీం అందరం, ఆ రైటింగ్ టీం అందరం కష్టపడి ఒక స్క్రిప్ట్ అనుకున్నాం. దాని నుంచి రాజుగారు, సో ఆల్వేస్ దిల్రాజు గారికి నా మీద చాలా నమ్మకం ఉంటుంది, నాకు ఆయనకి ఒక ఫుల్ ర్యాపో ఉంటుంది. సో ఎఫ్ త్రీ ఐడియా చెప్పిన వెంటనే ఆయనకు బాగా నచ్చింది. ఇక అక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. టీం అందరూ ఎవరైతే ఎఫ్ టూలో చేశారో అందరం మళ్ళీ ఒక ఫ్యామిలీలాగా మళ్ళీ సినిమా కనెక్ట్ అయ్యాం. ఇంకా కొత్త ఆర్టిస్టులు, సునీల్ గారు అయితేనేమి, మురళీ శర్మ గారు, ఆలీ గారు, ఇలా ఇంకా కొత్త ఆర్టిస్టులు మా ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యారు. సో ఈ సినిమా ఆల్మోస్ట్ ఒక 95 డేస్ దగ్గర వర్క్ చేసాం. సో ఎవ్రీ డే మెమరబుల్ టు మీ, ఎందుకంటే ఒక ఫ్యామిలీ అనుకున్న తర్వాత వాళ్ళతో జర్నీ మనకి అంత ఈజీగా మనం లూజ్ కాలేం. సో అంత జెల్ అయిపోయాం అందరం. ఎప్పుడైతే సినిమా అయిపోయిందో లాస్ట్ రోజు అందరు ఆర్టిస్టులను కూడా ఒక తెలియని ఒక ఎమోషనల్ దీంట్లోకి వెళ్ళిపోయాం. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మాకు ఈ ఫ్రాంచైజీ. మీకు కూడా ఈ సినిమా, మీ ఫ్యామిలీ, మీరు కూడా ఈ ఫ్రాంచైజీని ఆదరించి మనందరం ఒక ఫ్యామిలీలాగా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వెంకటేష్ గారు అంటే నాకు నచ్చిన హీరో. సారీ, వెంకటేష్ గారు నాకు బాగా నచ్చిన హీరో. ఆల్రెడీ ఎఫ్ టూ చేశాను, ఇది నాకు సెకండ్ ఫిలిం, అండ్ ఈజ్ లైక్ బ్రదర్ అండ్ ఈజ్ లైక్ ఫ్రెండ్, అలా ఉంటారు. ఆయన ఇచ్చే కంఫర్ట్ మామూలుగా ఉండదు. సో లైఫ్లో ఈ వెంకటేష్ గారితో ఉన్న ఈ జర్నీ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. అండ్ అలాగే వరుణ్ ఈజ్ క్లోజ్ బడీ, చాలా మంచి ఫ్రెండ్ అయ్యాడు నాకు. అండ్ మాకు చెప్పినట్టు ఇందాక అందరం ఒక తెలియకుండా ఒక బాండింగ్ క్రియేట్ అయిపోయింది ఎఫ్ త్రీతో, ఎఫ్ టూ నుంచి ఎవరు అంత పెద్ద ట్రావెల్ ఉండటంతో. సో నో డౌట్ ఎఫ్ త్రీ వెంకటేష్ గారు, వరుణ్ మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి అంటే ఒక హై ఎండ్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. అండ్ ఇద్దరు ఎరగతీసి అవతలే సార్, యాక్టింగ్ కానీ క్యారెక్టరేషన్స్, వాళ్ళకి మంచి క్యారెక్టరేషన్స్ కుదిరే. సో నెక్స్ట్ లెవెల్లో పెర్ఫామ్ చేశారు. అండ్ ఐ విషింగ్ దెమ్, వాళ్ళిద్దరికి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో మీరు ఎలా ఎఫ్ టూ అయితే హిట్ చేశారో అంతకంటే పెద్ద హిట్ చేయాలి, అంతకంటే బాగా మీరు దీన్ని ఎంజాయ్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే ఎఫ్ త్రీకి చాలామంది టెక్నీషియన్స్ పనిచేశారు. సాయి శ్రీరామ్ డిఓపీగా పనిచేశాడు, సుప్రీం చేశాడు ఇంతకుముందు నాకు. అండ్ ఈ సినిమాలో విజువల్స్గా కానీ ఆ గ్రాండ్ ఇయర్ ఆ స్పాన్ వచ్చిందంటే దానికి మెయిన్ క్రెడిట్ గోస్ టు సాయి శ్రీరామ్. ఎక్స్ట్రాడినరీగా తన ఫోటోగ్రఫీ ఉండింది. ఇకపోతే దేవిశ్రీ ప్రసాద్ గారు, దిస్ ఈజ్ మై థర్డ్ ఫిలిం నాతో, ఆయనకి నేను కలిసి పనిచేయటం. ఇక మ్యూజిక్ పరంగా ఎప్పుడు దేవి గారు నేను ఊహించిన దానికంటే ఎక్కువే డెలివర్ చేస్తారు. ఆల్రెడీ 3 సాంగ్స్ రిలీజ్ చేస్తాం, మంచి అప్లాజ్ వచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్, చాలా సోల్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సో డిఎస్పి గారు డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఇకపోతే మిగతా టెక్నీషియన్స్ అందరూ, ఎడిటర్ తమిరాజ్ గారు, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, ఎవ్రీబడి, నాకు ఒక టీం వర్క్ లాగా ఉంటుంది. ప్రతి సినిమాకి ఇదే నా టీం, నాకు ఒక ఇదిలా ఉంటారు. అలాగే నా రైటింగ్ టీం ఎస్ కృష్ణ, సో అలాగే నారాయణ గారు, అండ్ ప్రవీణ్ అండ్ ఇమ్రాన్ అండ్ కిరణ్ గారు, ఇలా అందరూ టోటల్ టీం అందరూ ఒక 2 సంవత్సరాలు ఈ పాండమిక్ని దాటుకొని మీ ముందుకు రాబోతున్నాం May 27th. అండ్ అందరి మోటో ఒకటే, ఈ 2 అందరం ఒక అప్ అండ్ డౌన్ చూసాం, లోకి వెళ్ళాం, ఒక దీనికి వెళ్ళాం. సో ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరినీ ఒక చిన్న స్ట్రెస్ బస్టర్ లాగా, మిమ్మల్ని అందరినీ ఫుల్గా ఒక 2.5 hours నవ్వించి ఒక రిలాక్సేషన్కి మీరు ఇదవుద్దని నేను అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ మళ్ళీ చూస్తారనుకుంటున్నాను. సో ఎఫ్ త్రీ మీ ఫ్యామిలీలో ఒక పార్ట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. అండ్ డోంట్ మిస్ ఎఫ్ త్రీ, May 27th మీ ముందుకు రాబోతుంది. అండ్ హ్యావ్ ఫన్, నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. థ్యాంక్ యూ.